బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత బతు పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర రెడ్డి గారు అన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రాజేశ్వర రెడ్డి గారు నమస్తే అండి సార్ రాజేశ్వర రెడ్డి గారు ఈ ఫైర్ సిరీస్లో భాగంగా ఇప్పుడు ఎయిత్ వీడియో గురించి డిస్కస్ చేయబోతున్నాం అయితే దీనికి ముందు సెవెంత్ వీడియోలో ఈ పొదుపు పెట్టుబడిని ఏ విధంగా మేనేజ్ చేయాలి ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడడం మరి ఎయిత్ వీడియోలో ఈ పొదుపు పెట్టుబడుల విషయంలో రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి రిస్క్ మేనేజ్మెంట్ విషయంలో ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళాలి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ అంటే రిస్క్ వాట్ ఈజ్ రిస్క్ అంటే ఫర్ సే మనం ఒక విత్తనం నాటినాం అది మొలక వస్తుందా లేదా అది రిస్క్ సో మొలక రాకపోతే రిస్క్ ఉన్నట్టు ఆర్ లెట్స్ సే ఇంకొక టూ త్రీ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనము సే టూ వీలర్ మీద వెళ్తున్నాం రిస్క్ ఏముంటుంది వాట్ ఈస్ ద రిస్క్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళినప్పుడు మనం వెళ్ళి వేరే వాళ్ళు కొట్టేయడం లేదంటే వేరే వాళ్ళ నుంచి మనల్ని కొట్టడము ఇదే ఉంటుంది రోడ్డు మీదకి వెళ్తే సో ఇంటికి ఇంటికి తిరిగి వస్తాం రామా అంటే మనకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది సిమిలర్లీ కార్లో వెళ్తున్నాం సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ దాన్ని ఆపలేం మనం అయ్యేది ఉంటే కాదు సో ఆ రిస్క్ని మనము అవాయిడ్ చేయలేం ఆర్ ఫర్ ఎగ్జాంపుల్సే కార్లో వెళ్తున్నాం కార్లో మనం ఏం చేస్తాం సీట్ బెల్ట్ పెట్టుకుంటాం సేఫ్టీ కోసం సో ఒకవేళ నేను ఎంత బాగా నడిపినా ఏది ఉన్నా వచ్చే యాక్సిడెంట్ అనే రిస్క్ని మనం ఆపలేం కాబట్టి సేఫర్ సైడ్ మనము సీట్ బెల్ట్ పెట్టుకుంటాము అండ్ వెహికల్లో కూడా సేఫర్ సైడ్ ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకునేవి ఉంటాయి సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు మనం విత్తనం నాటినది అనుకోండి టూ వీలర్ మీద వెళ్ళేది అనుకోండి కార్లో వెళ్ళేదనుకోండి రిస్క్ అనేదాన్ని మనము ఆపలేము రిస్క్ ఆటోమేటిక్గా రిస్క్ అనేది ఉంటుంది దాన్ని అవాయిడ్ చేయలేము ఆపలేం ఇన్ ద సెన్స్ అవాయిడ్ చేయలేము మన మన చేతిలో పని కాదు ప్రకృతిలో భాగం అది మనం కంట్రోల్ చేయలేము మనం కంట్రోల్ చేయలేం సో మనం కంట్రోల్ చేయలేని ఫ్యాక్టర్స్ని పక్కన పెట్టేసి మనం ఏం చేయగలుగుతాము అని ఆలోచిస్తే ఆ రిస్క్ని మనం మేనేజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టూ వీలర్లో వెళ్తే హెల్మెట్ పెట్టుకోవచ్చు సో అట్లీస్ట్ పడినా డ్యామేజ్ కాకుండా కొంతలో కొంత అలాగే కార్లో వెళ్తున్నప్పుడు ఈవెన్ కార్ కన్నీ సేఫ్టీ మెషర్స్ ఉన్నా మనము సీట్ బెల్ట్ పెట్టుకుంటాం మనం ఎంత పర్ఫెక్ట్ నడిపినా సీట్ బెల్ట్ పెట్టుకుంటాం సో ఈ విధంగా రిస్క్ను మేనేజ్ చేయడము చేయాలి సో మనము డే టు డే లైఫ్లో ఇలా ఎలా చేస్తున్నామో సిమిలర్లీ ఫైర్ జర్నీ కూడా ఫైర్ జర్నీలో కూడా ఈ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ చాలా చాలా అవసరం సో ఏంటి వాట్ ఆర్ దోస్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఇన్వెస్ట్మెంట్కి వస్తే డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏ అసెట్ చూడండి మనం జనరల్గా ఫైర్ అన్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినప్పుడు అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ రావాలి సో ఈ లాంగ్ టర్మ్లో ఒక అసెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు అసెట్స్ యొక్క రిటర్న్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తే కనుక సపోజ్ రియల్ ఎస్టేట్ ఉంది రియల్ ఎస్టేట్ కంటిన్యూస్గా టెన్ ఇయర్స్ ఎప్పుడు రిటర్న్ ఇవ్వలేదు గోల్డ్ ఎప్పుడు కంటిన్యూస్గా టెన్ ఇయర్స్ ఇవ్వలేదు స్టాక్ మార్కెట్ ఎప్పుడు కంటిన్యూస్గా టెన్ ఇయర్స్ ఇవ్వలేదు అందులో మళ్ళీ సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇవన్నీ సో మీరు ఏ అసెట్ క్లాస్లో ఏ కేటగిరీ తీసుకున్నా కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ సేమ్ హై టాప్లో ఉండదు సో అందుకని ఏంటంటే డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డోంట్ పుట్ ఆల్ ఆల్ ఎగ్జిన్ టు వన్ బాస్కెట్ సో ఆఫ్ ఆ ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ దిస్ డైవర్సిఫికేషన్ అండ్ సెకండ్ స్టెప్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేషన్ అంటే ఫైర్ జర్నీలో మనము మనం ఇంతకుముందు వీడియోలో ఎంత కార్పస్ కావాలి దానికి మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసినప్పుడు మనం శాలరీలో మెజారిటీ పోర్షన్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇది డిస్టర్బ్ అవ్వద్దు నాకు కార్పస్ క్రియేట్ చేయాలి అని అంటే నేను సక్సెస్ఫుల్గా డిసిప్లిన్గా ఇది ఇన్వెస్ట్ చేయాలి అంటే నాకు ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా ఈ ఇన్వెస్ట్మెంట్ ఆగొద్దు అందుకని దానికి సపరేట్గా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇది ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో ఏ ఫామ్లో వస్తుందో నాకు తెలియదు అందుకని దానికి మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి సో ఎనీ అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ ఎనీ సడన్ ఎమర్జెన్సీస్ కోసం ఒక ఫండ్ ప్రిపేర్ చేసుకోవాలి సో డైవర్సిఫికేషన్ కాకుండా ఎమర్జెన్సీ ఫండ్ ఆ తర్వాత థర్డ్ స్టెప్ ప్రాపర్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా లేదా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ మళ్ళీ ఎందుకు లైఫ్ ఎందుకు సపోజ్ నాకే రిస్క్ జరిగింది నా ఫ్యామిలీకి సఫర్ అవ్వద్దు ఆర్ హెల్త్ ఎందుకు ఒకవేళ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ఫైర్ జర్నీలో ఆ హాస్పిటల్ బిల్ కట్టడానికి నేను ఫైర్ కార్పస్ నుంచి డబ్బులు తీయాల్సి వస్తుంది సో ఈ రెండు అవాయిడ్ చేయాలి అని అంటే లైఫ్ ఉండాలి హెల్త్ ఉండాలి లైఫ్ ఈజ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ ఇదివరకు కూడా ఒకసారి చెప్పిన ఏదో వీడియోలో నేను ఫ్యూచర్లో అయ్యే ఎక్స్పెన్సెస్ని రీప్లేస్ చేయడానికి హెల్త్ ఏమో రికవరీ ఆఫ్ ప్రజెంట్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఏదైనా హాస్పిటల్లో పడితే ఆ ఎక్స్పెన్సెస్ని రికవర్ చేయడానికి హెల్త్ సో ఈ టూ ఈ లైఫ్ హెల్త్ పారామీటర్స్లో మనం ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రాపర్గా ఉందా లేదా సో డైవర్సిఫికేషన్ అయిపోయింది ఎమర్జెన్సీ ఫండ్ అయిపోయింది అండ్ ఇన్సూరెన్స్ కేటగిరీ ఈ త్రీ స్టెప్స్ కాకుండా రెగ్యులర్గా రివ్యూ చేస్తూ రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలి సపోజ్ ఒక ఫైర్ కార్పస్లో నేను వెళ్ళినప్పుడు ఏ అసెట్ క్లాస్లో ఉంది మరి అనివన్ ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అసెట్స్ అన్నీ వేస్తున్నప్పుడు మెజారిటీ పీపుల్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళది రియల్ ఎస్టేట్లో అయినా ఎక్కువ ఉంటుంది ఆర్ డెట్ ఎఫ్డీస్ ఆర్డీస్ వీటిల్లో అయినా ఎక్కువ ఉంటుంది సో ఫైర్ జర్నీలో మనం అనుకున్నట్టు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆ ఫైవ్ పారామీటర్స్ లిక్విడిటీ ఫ్లెక్సిబిలిటీ రే రిటర్న్ రిస్క్ టాక్సేషన్ ఈ ఐదు పారామీటర్స్ మీద చెక్ చేసుకొని ఏ అసెట్లో నాకు ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆ అసెట్లో ఎంత పర్సంటేజ్ ఉంది ఈ ఫైర్ కోసం అందుకని ఆ రీబ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రివ్యూ చేసుకోవడం అండ్ రీబ్యాలెన్స్ చేసుకోవడం ఇవన్నీ చేయాలి అంటే ఈ నాలుగు స్టెప్స్ నేను చెప్పిన నాలుగు స్టెప్స్ రిస్క్ మేనేజ్మెంట్ చెయ్యాలి అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ అవసరం అవేర్నెస్ అవసరం సో మనము లర్నింగ్ అనేది మన ఎడ్యుకేషన్ అయిపోయినాక జాబ్ స్టార్ట్ అయినాక లర్నింగ్ అనేది పక్కకు పెట్టేస్తున్నాం బట్ ఆ లర్నింగ్ అనేది కంటిన్యూ చేయాలి స్పెసిఫిక్గా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి మన ఓన్ ప్రొఫెషన్లో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఓకే వాటిని అప్డేట్ అవుతూ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా అప్డేట్ అవ్వాలి ఎందుకు అనంటే ఇవన్నీ చేసేది ఎందుకు మనము ఫైనల్గా మనము ఒక కార్పస్ క్రియేట్ చేసి ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వడానికి సో నేను ఈ ఫైనాన్షియల్ ఫీల్డ్లో లేను వేరే ప్రొఫెషన్లో ఉన్నాను నాకు అది అవసరం లేదు అని అంటే తప్పు మీకు అడ్వైజర్ ఉన్నా అడ్వైజర్ లేకున్నా యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ సపోజ్ ఇప్పుడు మీరు సుమన్ టీవీ ద్వారా ఏదైతే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారో ఇందులో రెగ్యులర్గా యూ కెన్ గో టు దీస్ వీడియోస్ ఆ కాన్సెప్ట్స్ తీసుకొని వాటిని మీరు డైలీ లైఫ్లో యూస్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా ఉన్నాయండి కొన్ని రిస్క్ మేనేజ్మెంట్ క్వశ్చనర్ అంటారు అంటే ఆ క్వశ్చనర్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు ఎంతవరకు మనము అగ్రెసివ్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు వీటిని అసెస్ చేయడానికి కూడా మనకు రిస్క్ మేనేజ్మెంట్ క్వశ్చనర్స్ ఉంటాయి అవి ఈవెన్ ఆన్లైన్లో ఉంటాయి అండ్ సమ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఆల్సో ఆస్క్ వాటిని కూడా ఫిల్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది బేసిక్గా దీస్ ఫైవ్ పారామీటర్స్ అండి నేను చెప్పిన డైవర్సిఫికేషన్ ఎమర్జెన్సీ ఫండ్ ఇన్సూరెన్స్ రెగ్యులర్ రివ్యూ అండ్ రీబ్యాలెన్సింగ్ అండ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ సో ఈ ఫైవ్ పారామీటర్స్ని ఫాలో అవుతూ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని ఫాలో చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు ఈ ఫైర్ జర్నీలో రిస్క్ మేనేజ్మెంట్ని మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి